సో సుమంత్ గారు, మరి మీరు మీ తాతగారు రోల్ ప్లే చేయాలి అన్న విషయం మీకు ఫస్ట్ తెలియగానే వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. కానీ నాకు అంటే ఫస్ట్ అంటే ఈ సినిమా తీస్తున్నారా తీయట్లేదు, ఎందుకంటే ఒక సంవత్సరం వరకు ఒక చిన్న ఒక డిస్కషన్లో ఉండే. కానీ అదంతా కన్ఫర్మ్ అయిన తర్వాత డెఫినెట్గా ఇప్పుడు ఎన్టీ రామారావు గారి మీద బయోపిక్ తీస్తే తాతగారి పాత్ర డెఫినెట్గా ఒక చాలా విలువైన పాత్ర ఉంటుందని నాకు తెలుసు. సో అది సర్ప్రైజ్ అయ్యాను, బట్ అంత సర్ప్రైజ్ అవ్వలేదు. ఎందుకంటే నాకు నాకు తెలుసు ఇంకంటే ఇంకా నేను అంటే తప్ప కాదు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాగేశ్వరరావుకి పోలికలకు కలుస్తాయి. అంటే అటు ఇక స్పాంటేనియస్గా అదే ప్రొడ్యూసర్ లేదు కానీ యాజ్ అ డైరెక్టర్ క్రిష్ కానీ ఎస్ సుమంత్ ఈ క్యారెక్టర్కి అనుకున్నాం అంతే. ఇక నో అదర్ నో సెకండ్ థాట్. మీ తాతగారు పోలికలు ఎక్కువ కలుస్తాయి కానీ ఇట్ ఈస్ 100% అ వెరీ ఛాలెంజింగ్ రోల్. ఎందుకంటే జనాల ఎక్స్పెక్టేషన్స్ అట్లా ఉంటాయి. అంటే నేను నేను అది ఒక అదే ఆఫర్ వచ్చినప్పుడు నేను బేసిక్గా ఒక బాధ్యతగా తీసుకున్నాను. అది ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అంటే ఇది మినిట్ ఐ న్యూ మామయ్య సినిమా చేస్తున్నారు, ప్లస్ క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. నాకు క్రిష్ డైరెక్షన్ అన్న కూడా బాగా ఇష్టం. వీళ్ళిద్దరు సినిమా చూశాను నేను దీన్ని లాస్ట్ ఇయర్ సాత్కర్ని బాగా నచ్చింది. సో ఈ కాంబినేషన్లో వస్తుంది బ్యానర్, మంచి బ్యానరు, పెద్ద బ్యానర్ అంటే ఒక ఒక ఎత్తులో తీస్తారు, ఒక ఇది ఒక చరిత్రలాగా తీస్తారనే నమ్మకం నాకు ఉంది. అందుకే నేను ఐ జస్ట్ టుక్ దిస్ హోల్ థింగ్ అప్, ఇట్స్ మై బ్లెస్సింగ్ అని అనుకున్నాను.